సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ విశ్వక్సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తున్నాం సార్. మామూలుగా మనం టాలీవుడ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక రెండు నెలల విరామం అయితే కనిపించింది, థియేటర్లు మూసేసుకునే పరిస్థితి కూడా రావడం చూసాం. సో ఇప్పుడు మరి చాలా గ్యాప్ తర్వాత సినిమాలు ఇవాళ థియేటర్లో రావడం చూస్తున్నాం కదా, మరి ఆ గ్యాప్ ని పూడ్చిందంటారా ఈ సినిమా? మరి మీ రివ్యూ ఏంటి సార్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పైన? అంటే ఐపీఎల్ వలన, తర్వాత ఎన్నికల హడావిడి ఉండటం వలన, పర్టికులర్గా తెలంగాణ పర్వాలేదు కానీ తెలంగాణ పూర్తిగా ఐపీఎల్ ఎఫెక్ట్ అయ్యి, ఆంధ్రాలో ఎలక్షన్ హడావిడి ఉంది, హోరాహోరీ పోరాటం జరిగింది, దాని ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ మీద కూడా పడటం వలన కొంత సినిమా కంటే కూడా రాజకీయం రంజుగా సాగి, అంత టెంపో సినిమాల్లో కనిపించక జనాలు థియేటర్లకు దూరం అయ్యారు. అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా, అంటే ఆంధ్ర రాజకీయ నేపథ్యంలో నడిచే ఒక పొలిటికల్ డ్రామా అనే ఇది కూడా. ఈ పొలిటికల్ డ్రామాలో కృష్ణ చైతన్య అతను లిరిసిస్ట్ ఆల్రెడీ, అతను గతంలో రెండు మూడు సినిమాలు ప్రయోగాలు చేశాడు, నారా రోహిత్తోను అలాగే చల్మోహన్ రంగాను ఒక సినిమా చేశాడు, రౌడీ ఫెలో అనేటువంటి ఒక సినిమా చేశాడు ఆయనతో నారా రోహిత్తో. తర్వాత ఈ సినిమాకి టోటల్గా తను ఒక పొలిటికల్ డ్రామాని ఎంచుకున్నాడు. దీని మీద బహుశా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి చాలా సినిమాలు, ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కొంచెం ఈ దిగువ తరగతి ప్రజల వైపు ఒక చూపు సారిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలుగు సినిమా పర్టికులర్గా దళిత కులాల వైపు చూస్తున్న ధోరణి కనిపిస్తుంది. ఇది వెట్రిమారన్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే పారంజిత్ ఇన్ఫ్లుయెన్సా అనేది పక్కన పెడితే తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్సు తెలుగు యువ దర్శకుల మీద కొంత పడింది అనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఓకే. అయితే ఈ సినిమాలో ఆయన తీసుకున్న టాపిక్ మంచి టాపిక్గా తీసుకున్నాడు. అంటే ప్రతి రాజకీయ పార్టీకి జెండాలు మోసేది దళితులే, రాజకీయ హింసల్లో హింస చేసేది, ఆ హింసకి బలయ్యేది కూడా వాళ్లే. ఊళ్ళకి ఊళ్ళే ఒక పొలిటికల్ పార్టీకి కమిట్ అయిపోయి ఇంకొక ఊరి మీద దాడి చేసి ఊళ్ళకి ఊళ్ళు తమని తాము నాశనం చేసుకున్నటువంటి చరిత్ర కనిపిస్తుంది మనకి. సో దీన్ని రేఖామాత్రంగా చెప్పే ప్రయత్నం చేశాడు చైతన్య కృష్ణ. ఈ క్రమంలో అంటే ఎవరి కోసమో ఎవరో చచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కోసం ఒక 100 మంది చచ్చిపోతారు, ఆ చంపేసిన వాడు పక్క పార్టీ వాడే. ఒక టైంలో ఈ ఎమ్మెల్యే వెళ్ళి ఆ పార్టీలో చేరతాడు, చేరినప్పుడు వీళ్ళ చావులకి ఏమిటి జస్టిఫికేషను, వీళ్ళ మరణాలకి అనేది అది సమాధానం లేని ప్రశ్న. కాబట్టి పై కులాలు చేతుల్లో రాజకీయం ఉంటుంది, కింది కులాల వాళ్ళు వాళ్ళ కోసం చచ్చిపోతూ కొట్టుకుంటూ వాళ్ళలో వాళ్ళని చంపేసుకుంటూ బతుకుతారు అనేది లైన్. వీళ్ళు ఎదగాలంటే, రాజకీయంగా ఎదగాలన్నా అంత ఈజీ కాదు. వీళ్ళని కిందికి లాగటానికి మళ్ళీ వీళ్ళనే వాడతారు. ఇది అంటే మనకి కప్పల తక్కడా అంటారు, ఒక కప్ప పైకెక్కుతుంటే ఇంకో కప్ప లాగుతుంది కిందకి అని. అలా వీళ్ళ ఎదుగుదలకి వీళ్ళనే ఇబ్బందికరంగా మార్చేసి, వీళ్ళని కప్పలుగా మార్చేసి, వాళ్ళు ఎదగకుండా చేసి, వాళ్ళల్లో వాళ్ళనే ఘర్షణ పడేలాగా చేసి, వాళ్ళు పై స్థాయిలో వాళ్ళ జీవితాలని సుస్థిరంగా, వాళ్ళ దోపిడీని సుస్థిరంగా నడిపించేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు. ఇది ఈ ఏరియాలో అతను కథ అనుకున్నాడు, దానికి గోదావరి లంకలను ఎంచుకున్నాడు నేపథ్యంగా. గోదావరి లంకల్లో ఉండేటువంటి దళిత కుటుంబాలు, వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయి ఉంటారు, వాళ్ళ మధ్య అంటే రాజకీయ నాయకులు రాజేసేటువంటి మంటల్లో వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయి అనేది చెప్పే ప్రయత్నం సిన్సియర్గానే చేశాడు. కాకపోతే స్క్రీన్ ప్లే ఆర్డర్లో కొంత గందరగోళం ఉంది. సినిమాని గ్రిప్గా నడపాలి అని అనుకుని కొన్ని తప్పులు చేసేసాడు డైరెక్టర్ గారు. అయితే అవి ఆడియన్స్కి రిజిస్టర్ అవుతాయా లేదా అనేది అనుమానమే. కానీ ఒకటి థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు, రెండోది రకరకాల ఛాయలు కనిపిస్తాయి ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా. ఆ మధ్య అంటే మోహన్ బాబు సినిమా ఒకటి ఉంది, రవిరాజ పినిశెట్టి మోహన్ బాబు చేసినటువంటి ఒక పొలిటికల్ డ్రామా, ఎం ధర్మరాజు ఎంఏ అనేటువంటి సినిమా, కొంత ఛాయలు కనిపిస్తాయి దీని మీద.
అలాగే నేనే రాజు నేనే మంత్రి తేజ రానా చేసిన సినిమా దాని ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. పెదకాపు అని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ వచ్చింది దాని తాలూకా ప్రభావం కూడా కనిపిస్తుంది. ఓకే, ఇలా రకరకాల అంటే సినిమా చూస్తున్న వాడికి అనేక విషయాలు గుర్తొస్తాయి, కానీ అది ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్లో తను చెప్పదలుచుకున్నటువంటి థియరిటికల్ పార్ట్ని పెట్టుకున్నాడు ఆయన, పెట్టుకుని దాన్ని కొంచెం బలంగా చెప్పే ప్రయత్నం. అంటే ఊరి కోసం చనిపోయిన ఒక వ్యక్తి కొడుకు ఎలా తయారవుతాడు అనే దాంతో మొదలుపెట్టి అతని ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది, అంటే శత్రువుని కనుక్కోలేకపోతే ఈ జీవితాలు ఇలా ఉండటానికి కారకులైన వాడు ఎవడు అనేది కనిపెట్టకపోతే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవటమే మిగులుతుంది చివరి వరకు. ఆ శత్రు సాక్షాత్కారం జరిగిన తర్వాత వీళ్ళందరూ యునైట్ అయ్యి వాడిని చంపేయటం జరుగుతుంది. ఈ సినిమాలో దాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేయలేకపోయాడు డైరెక్టర్. దాన్ని కొంచెం స్క్రీన్ ప్లే మ్యాజిక్లో చివరిలో శత్రువుని చంపాడు అనేది చెప్తాడు, కానీ నిజానికి ఇతన్ని చంపాలని ఇతని మనుషులే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళకి ముందే తెలిసి ఉండాలి. ఓకే, వాళ్ళకి చివరిలో తెలిసినట్టుగా నడిపాడు కథని. అంటే ఈ డైరెక్టర్ పూర్తి స్థాయిలో తను అనుకున్న దాన్ని తను డైజెస్ట్ చేసుకోలేదు, దాన్ని ఎఫెక్టివ్గా ఎలా చెప్పాలి అనే విషయంలో కొంత గందరగోళం ఉంది. అయినప్పటికీ బెటర్ సినిమానే తీశాడు అతను, పర్వాలేదు. అంటే ఆ సినిమా పాస్ మార్కులు సంపాదించుకునే సినిమానే. రెండవది, ఈ సినిమా ట్రైలర్ చూసాం మనం, కొంచెం అభ్యంతరకరమైన లాంగ్వేజ్ ఉంది దానిలో. అది బయట దేశాలకు పంపిన ప్రింట్స్లో యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోయిందని చెప్తున్నారు, కానీ ఒక రెండు మూడు డైలాగ్స్లోనే బీపులు వాడారు కాబట్టి విశృంఖలంగా వాడలేదు అనేది అర్థమవుతోంది. సో ఆ మేరకు అది కూడా లేదు సినిమాలో, ఆ ప్రభావం కూడా ఏం లేదు. ఆ మాట విశ్వక్ సేన్ అన్నాడు ట్రైలర్ మీద విమర్శ వచ్చినప్పుడు, అదేదో ఒక సీన్లో డైలాగు లేకపోతే ఇంకొక సీన్లో ఉంటుందేమో అంతకు మించి లేదు అన్నాడు. నిజంగానే అదే ఉంది సినిమాలో. సిన్సియర్గానే ప్రయత్నం చేశారు, మంచి ప్రయత్నం. ప్రతి ఒక్కళ్ళు తమ పాత్రల పరిధిలో బాగా చేయటానికి ట్రై చేశారు. విశ్వక్ సేన్ గోదావరి యాసలోకి ట్రాన్స్ఫర్మేషన్ చెందాడు, కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆయన ఒరిజినల్ డైలెక్ట్ బయటకు వచ్చేసింది. ఓకే, అది కొంత పంటి కింద రాయిలాగా తగిలినప్పటికీ తను నిజాయితీగా చేయాలనుకుని చేశాడు అనే ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది. సో పాస్ అయ్యే సినిమానే ఇది. థియేటర్లకి ఆడియన్స్కి మధ్యలో చిన్న గ్యాప్ రావడం వలన కొంచెం మందకొడిగా థియేటర్లకు వస్తున్నారు. మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయితే, అంటే బయటకు వచ్చిన ప్రేక్షకులు ఎవరూ మరీ ఇబ్బందికరంగా ఉంది సినిమా అని అంటం లేదు. సో ఈ ప్రభావం పడి కొద్దిగా రైజ్ అవ్వచ్చు సినిమా, ఇబ్బంది పెట్టదు. కొంచెం రెండు మూడు సీన్స్ లాగ్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను కూడా, వాటిని కొంచెం పరిహరించుకుంటే బాగుండేది. క్లైమాక్స్కు సంబంధించి కొంచెం ప్రవచనంలా అనిపించినప్పటికీ అక్కడ ఒక ఎమోషన్ ఏదో జోడిద్దామని ట్రై చేశాడు ఆయన, అది అంత గొప్పగా కనెక్ట్ కాలేదు. అంతకు ముందే చేసేసి ఉంటే బాగుండేది. శత్రు సాక్షాత్కారం జరిగిన తర్వాత వీళ్ళ విమోచన ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బెటర్ క్లైమాక్స్ వచ్చిండేది అతనికి. కానీ వారు ఆ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించే ప్రయత్నం చేయలేదు డైరెక్టరు, అందువలన ఇలా నడిచింది సినిమా. పాస్ మార్కులతో సినిమా పాస్ అయింది అంతవరకే. విశ్వక్ సేన్ ఈ గ్యాప్ తర్వాత మంచి ఓపెనింగే ఇది. దీనికి పోటీగా ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి లైన్లో, వాటి పరిస్థితి ఏంటనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, ఇది టోటల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద నా అభిప్రాయం. ఓకే, నేను ఈ సినిమాకి 2.5 రేటింగ్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.